దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెలలో 1st తారీఖు నుంచి 31st తారీఖు వరకు కూడా వివిధ రాశుల వాళ్ళకి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్రాశి అండి, ధనుర్రాశి వాళ్ళకి అద్భుతం, అంటే అద్భుతం అంటే ఇంతకుముందు కంటే ఇక్కడి నుంచి కూడా మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఆనందంగా తృప్తిగా ఏ పనైనా సరే ఆ పనిలో విజయం సాధించే తత్వం మీలో బాగా ఉంది. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే మనస్సు మీకు ఎక్కువ ఉంది. పైగా మీ రాశ్యాధిపతి 2nd భావాన్ని చూస్తున్నాడు. ఇంతకుముందు మీ రాశిని మీ రాశిని చూసేవాడు ఇప్పుడు ద్వితీయ భావాన్ని చూస్తున్నాడు. అంటే ఏంటంటే ధనానికి లోటు లేకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. మీ జాతకాలు ఇచ్చా ధనానికి ఇబ్బంది పడినే పడరు. అంటే ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది, కుటుంబంలో నేమ్ అండ్ ఫేమ్ కలుగుతుంది, ఎండలో సందేహం ఉందా? ఏమీ లేదు. పైగా సాహిత్య రంగంలో బాగా రాణిస్తారని మీరు గోల్డ్ అంటే బంగారం కొనుక్కోడానికి అవకాశం ఉంది. విద్యలో బాగా రాణించడానికి అవకాశం ఉంది. అలాగే మీకు ముఖ వర్చస్ పెరుగుతుంది. మీకు నేమ్ అండ్ ఫేమ్, ముఖ్యంగా వాక్శుద్ధి. మీలో ఆస్ట్రాలజర్స్ ఉన్నారు కదా, ఆస్ట్రాలజీకి సంబంధించిన వాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు, వాళ్ళకి మంచి రోజులు వస్తాయి. ఎందుకని అంటే వాక్శుద్ధి పెరగాలి కదా, వాక్శుద్ధి పెరుగుతుంది దీని భావాన్ని గురుడు చూడడం వలనే. ఎంత బాగుందండి. అలాగే ఎక్కువగా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, సినిమా గాయని గాయకులకి, డబ్బింగ్ మాటలు పాటు చెప్పే అంటే డబ్బింగ్ చెప్పేవాళ్ళకి మంచి రోజులండి. మిమ్మల్ని వెతుక్కుంటూ ఆ అవకాశాలు వస్తాయన్న సందేహం లేదు. 3వ భావన శని ఎంత బాగున్నాడండి. విక్రమస్థానంలో శని ఉన్నాడంటే ఆయన ఇచ్చే ఫలితాలు విక్రమంగానే ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి, దూసుకుపోతుంటారనమాట. అంత బలమైన మంచి ఫలితాలు ఉంటాయి. ఏం ఫలితాలు ఉంటాయి అంటే మీరు ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ వీటిలో కానీ పోటీ పరీక్షలో కానీ మీరు పాల్గొంటే విజయం సాధిస్తారు. అలాగే మీ తోపుట్టువులకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. వార్తలు కానీ కొన్ని న్యూస్ సేకరణ ఉంటుంది సరే, ప్రజ్ఞా పాఠవాలు మీరు చూపిస్తూ ఉంటారు. అంత బాగుందండి. 4th భావంలో కుజుడు, తో కలిసిన బుధుడు, తో కలిసిన రాహు. ఇక్కడ ఏమవుతుందంటే కేంద్రాధిపత్యం ఉన్నాడు కదా బుధుడు, దోషమే కదా, కాదు. ఎందుకని కోణాధిపత్యం కలిశాడు, కుజ బుధుడు కలిశారు, అందుకని అద్భుతం. అంటే 4th భావంలో రాహువుని ఏం చేస్తాడంటే విదేశ పర్యటన చేయిస్తాడండి. మీకు బహుశా విదేశాలు వెళ్తారు, అందులో డౌట్ లేదు. అంటే మీ జాతకాలు ఇచ్చే ఉంటుంది. అలాగే కుజుబుధులు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. కుజుబుధులు కాంబినేషన్ ఏంటంటే డాక్టర్స్గా బాగా రాణిస్తారు, ఆపరేషన్స్లో సక్సెస్ చేస్తారు వాళ్ళు, అద్భుతంగా ఉంటుంది. అలాగే కుజ రాహువులు బాగా స్పోర్ట్స్ రంగం, అంతే చెప్పాను కదా, కుజ రాహువులు అద్భుతంగా రాణిస్తారు స్పోర్ట్స్లో అని. అలాగే విద్యలో బాగా రాణిస్తారు. బుధ రాహువులు కూడా మీకు చిత్ర పరిశ్రమ సినిమా రంగంలో బాగా రాణించడానికి అవకాశం ఉంది. బుధ రాహువులు కాంబినేషను మీకు తోపుట్టువులకి చాలా బాగుంటుందండి. అంటే మీకు బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. కుజ రాహువుల వలన అంటే కొంతమందికి కంప్యూటర్స్ ఫీల్డ్ అంటారు సరే, అలాగా వాటిలో కూడా బాగా రాణించడానికి కంప్యూటర్ హార్డ్వేరు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ రంగాల్లోనూ వాటిలో కూడా 4th భావం బాగుంటే బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా 4th భావం బాగుంది కాబట్టి మీకు వ్యవసాయదారులకి నేను చెప్పేది బాగా పంటలో బాగా నష్టమే రాదు. నష్టం రాకుండా అవకాశాలు అంటే ప్రాఫిటబుల్గా ఉండేట్టుగానే అవకాశాలు ఎక్కువ ఉండడానికే అద్భుతంగా ఉందండి. కుజరాహుల కాంబినేషన్ 4th భావం చెప్పుకుంటే అలా ఎక్కువైపోతుంది. 5వ భావంలో శుక్రుడు మంచివాడు కాదు కదా, 5వ భావంలోనే బుధుడు. అంటే ఈ కాంబినేషన్ పక్కన పెడదంత కొంతసేపు. అంటే ఎక్కువ యాక్చువల్గా రవి బుధుడు కాంబినేషన్ వల్ల గణిత శాస్త్రజ్ఞులకి, ఆస్ట్రాలజర్స్కి, అలాగే మీరు సైంటిస్టులకు అంటారు వాళ్ళకి, వీళ్ళందరూ కూడా బాగా రాణించడానికి అవకాశం ఉందండి. 5వ భావంలో శుక్రుడు బుధుడితో కలిసిన శుక్రుడు సినిమా రంగం, టెలివిజన్ రంగం 5వ భావం చూస్తాం కదా. పైగా బుధ శుక్రుడు కాంబినేషను పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అంటే సినిమా రంగంలో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఉంటారు కదా మీరు, లేకపోతే యాక్టర్స్ కానీ, వీళ్ళందరూ ఏ భాగాలను అంటే ఏ భావంలో ఏ భాగాల్లో ఉన్నా సినిమా రంగంలో కళారంగం రాణిస్తారు అనేది సందేహం లేదు. రవి బుధుడు కాంబినేషన్ వల్ల చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఉంటారు కదా, అకౌంటెంట్స్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఆడిటర్స్గా బాగా రాణిస్తారు, విద్యలో బాగా రాణిస్తారు, విద్యా సంస్థలు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వలన కూడా భూములు కలిగి ఉంటారు. మీరు భూములు కొనుక్కుంటారు, అంటే ఇళ్ళు కొనుక్కుంటారు, గృహప్రవేశాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా చెప్తూ ఎంత బాగుందండి. రవి బుధుల కాంబినేషన్ వల్ల ఈ స్టాక్ మార్కెట్లో
పంచమ స్థానానికి శనిదృష్టి ఉండడం వలన స్టాక్ మార్కెట్లో లాసులు వస్తాయి, కానీ కాంబినేషన్ వలన మీకు ప్రాఫిట్స్బుల్గా ప్రాఫిటబుల్గానే ఆచి తూచి ఆడడం వలన ప్రాఫిటబుల్గానే ఉంటుంది. సంతాన యోగం, పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ రాష్ట్రాధిపతి గురుడు ఎక్కడున్నాడు? ఆరవ భావంలోనే ఉన్నాడు. ఎక్కడైనా సరే కేంద్రాధిపత్యం వచ్చిన శుభుడు, అంటే శుభుడు కేంద్రాల్లో ఉండకుండా కోణంలో కానీ 6, 8, 12 స్థానాల్లో కానీ ఉంటే వాళ్ళు చెడు చేయకుండా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని శాస్త్రం. కాబట్టి మీకు ఆరో భావంలో గురుడు ఉన్నాడు. ఆరో భావాధిపతి మీకు ఉన్నాడు కదండి, ఆరో భావాధిపతి ఎక్కడున్నాడు? ఆరో భావంలోనే ఉన్నాడు. పైగా 9th హౌస్ లార్డ్ మీకు ఆరో భావంలో రవి ఉన్నాడు. ఇందు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఆరో భావంలో రవి ఉంటే సక్సెస్ రేట్ని ఇస్తాడు కదండి. రాజకీయ రంగంలో కానీ అంటే ఏ పొలిటికల్ రంగంలో ఉన్నా వాళ్ళకి మంచి యోగాన్ని కలిగిస్తాడు. ఆరో భావంలో గురుడు ఇంకా అద్భుతంగా యోగాన్ని కలిగిస్తాడు. ఆరో భావంలో శుక్రుడు ఆరో భావంగా ఉన్నాడు కదా, మీకు మంచివాడు కాదు కదా, హర్షయోగాన్ని ఇస్తాడు. సో ఈ ముగ్గురు ప్లానెట్స్ మీకు రాజయోగాన్ని ఇవ్వడానికి అవకాశం. రాజయోగం అంటే రాజులు అయిపోతామా? అలా కాదు, మనకున్న పరిస్థితుల ప్రకారము డెవలప్మెంట్స్ ఎక్కువ ఇస్తారు, యోగాన్ని కలిగిస్తారు. అంటే మనం మన జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది అండంలో ఏమాత్రం సందేహం లేదండి. ఖచ్చితంగా ఈ రవి శుక్ర గురులు మంచి చేస్తారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు వెళ్తున్నారు అనుకోండి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, విజయం సాధిస్తారు. రవి ఆరోభంలో రవి 3, 6, 11 స్థానాల్లో రవి ఉంటే బ్రహ్మాండంగా యోగిస్తారు కదండి. అందుకని ఆరోభంలో రవి ఉన్నాడంటే మీకు విదేశ పర్యటన కూడా చేయిస్తాడు, అలాగే స్టాంపింగ్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. మాటల ఆరోభంలో శుక్రుడు వేరే ఇంట్లో ఉంటే తప్పు, కానీ ఆరోభంధిపతిగా ఆరోభంలో శుక్రుడు పాపే మాలిఫికే అయినా మీకు గురుడు ప్రభావం బాగుంది. రవి గురులు మీకు యోగాన్నే కలిగిస్తారు, అంచెలంచెలుగా ఎదుగుతారు. మీరు శత్రు భయం లేకుండా ఉంటుంది మీకు, శత్రువు కూడా మిత్రులు అయిపోతుంటారు. అలాగే రుణబాధలు, రోగబాధలు, రోగాల నుంచి తప్పించుకోవడం అంటే రాకుండా ఉంటాయని అర్థం అనమాట. సప్తమ భావాధిపతి బుధుడు చాలా బాగున్నాడండి. సప్తమ భావాధిపతి ఎక్కడున్నాడు? పంచమ స్థానంలో ఉన్నాడు. కేంద్రాధిపత్య దోషి అంటే మీకు మంచి మంచి సంబంధాలు రావడము, భార్యాభర్తలు కలిసి ఉండడము, మీ బిజినెస్ పార్ట్నర్ సక్సెస్ అవ్వడము, విహారయాత్రలు చేయడము, దీన్నే సప్తమ భావాన్ని కడత్ర స్థానము, విజయస్థానం అంటాం కదా. విజయం విజయ పరంపరలో ఉంటారు మీరు, బ్రహ్మాండంగా ఉంటారా డౌటే లేదు. కానీ భాగ్యస్థానానికి శనిదృష్టి ఉందండి. శనిదృష్టి ఉండడం వల్ల మీ నాన్నగారికి కొద్దిగా ఆరోగ్య పరిస్థితుల్లోనూ అనారోగ్య సమస్యలు వచ్చేటట్టుగా కొంత అవకాశాలు ఉన్నాయి. మీ భాగ్యం తగ్గుముఖం పడుతూ ఉంటుంది. భాగ్యం అంటే ఏంటంటే సంపదలు, అంటే వ్యాపారంలో కానీ చదువు రీత్యా విదేశాలకు వెళ్ళేప్పుడు ఆటంకాలు ఏర్పడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. భయపడకండి, భయపడదు, ఆటంకాలు ఎదురవుతాయి. దాని దగ్గర రెమెడీస్ ఏంటి? ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడము, శనిశ్వరునికి పూజించడము, ఇవన్నీ చేస్తుంటే తగ్గుముఖం పడతాయి. తల్లిదండ్రులు సేవ చేసుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల మీకేమీ ప్రాబ్లం లేదు. భాగ్యస్థానం భాగ్యస్థానమే. పైగా భాగ్యం స్థానాన్ని చరిత్ర చూడడం వల్ల ఏమవుతుందంటే సన్మానాలు కదా, కానీ మీకు బాగా నదులు స్థానాలు చేస్తారు. మేబీ మీరు బహుశా ఈ మే 1 నుంచి 12 తారీఖు లోపల సరయునది కానీ లేకపోతే నర్మద నది స్థానాలు చేయడం కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పుణ్యనది స్థానాలు అన్నాం కదా, అవకాశాలు మీ రాశి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయన్న సందేహం లేదు. 10th భావన ఇక్కడ మీకు చాలా అద్భుతమైన యోగం అంటే కర్మస్థానం. కర్మస్థానంలో కేతు ఉన్నాడు. కర్మస్థానంలో కేతు ఉండడమే మంచిదండి. 10th హౌస్లో ఉన్నా 9th హౌస్లో ఉన్నా కేతు మంచి చేస్తాడు నాకు తెలిసిన ప్రకారము, నాలెడ్జ్ ప్రకారము. పైగా గురుదృష్టి ఉంది. గురుదృష్టి ఉందంటే ఖచ్చితంగా మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు. కర్మస్థానాన్ని మంచి మంచి పనులు చేస్తారు. అంటే పేదలకు సేవ చేయడము, గుళ్ళు గోపురాలు సందర్శించడము, లేదా తటాకాలు బావులు తవ్వించడము, ఇవన్నీ మంచి మంచి కర్మస్థానం పనులు చేస్తారు. అలాగే మంచి మంచి ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉంటాయండి. ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. ఆడవాళ్ళకి చెప్తున్నారండి, మీకు లేడీస్ మీకు అండి ఎక్కువగా మీరు మీ ఉద్యోగాల కోసం ట్రై చేసేవాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి సక్సెస్ ఉందండి. స్థిరమైన ఆదాయం, స్థిరమైన సంపద, స్థిరమైన సంపాదన కలిగి ఉంటారు. ముఖ్యంగా మీరు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి, మీ బాసుల యొక్క దీవెనలో ఉండడానికి అంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏ రంగంలో బాగా డెవలప్ అవుతారు, ముఖ్యంగా ఏ రంగంలో అంటే మీకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే బ్యాంకింగ్ రంగం. బ్యాంకింగ్ రంగం అంటే ఫైనాన్స్, ఫైనాన్స్ రంగంలో, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి రవి గురులు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండి, అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్స్ అంటుంది కదా. మీరు ఎగ్జామ్స్ కూడా పాస్ అవుతారు చూడండి. ఎగ్జామ్స్ పాస్ అవ్వడము, ఆడిటర్స్గా మీరు ఉద్యోగాల్లో చేరడము జరుగుతుంది. దశమస్థానం చాలా బాగుంది. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, అంటే ఉద్యోగపరంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే లాయర్స్ బాగా మాట్లాడతారు కదండి, అడ్వకేట్స్ అంటాం కదా మనం, వాళ్ళకి వాళ్ళు మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి.
బాగా వాగ్ధాట్ ఉండడము, ఆ గురువు యొక్క ప్రభావం ఉంది కాబట్టి బాగా ఉంటుంది. వేద పండితులకి, వేదాలు నేర్చుకునే వాళ్ళకి మంచి అవకాశాలు. గురుడు యొక్క జ్ఞాన సంపదని ఇస్తాడు కదండి, పైగా కేతు ఉన్నాడు కదా, జ్ఞానాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు, జ్ఞాన సంపద పెంచుతూ ఉంటాడు, మంచి మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు, భగవంతుడి యొక్క దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామికి దర్శనాలు అయ్యే చేస్తూ ఉంటాడు మీకు. పైగా మీకు మీ రాశికి భాగ్యస్థానాన్ని వ్యయస్థానాన్ని కూడా, వ్యయస్థానం 12వ స్థానాన్ని ఇంతకుముందు శూన్యతని చూస్తున్నాడు, ఇప్పుడు గురువు కూడా చూస్తున్నాడు కాబట్టి సన్మానాలు జరుగుతాయి, అద్భుతంగా చాలా బాగుంది. సన్మానాలు జరగడమే కాకుండా యోగవంతంగా ఉంటుంది మీకు, మంచి యోగంతోనే పాటు మీకు విదేశాల్లో పర్యటన చేయడానికి అవకాశం ఉంది. శని చూస్తున్నాడు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి, అంటే గుడులు గోపాలు సందర్శించడము, అంటే అన్నదాన కార్యక్రమాలు ఇవ్వడము, అంటే మంచి మంచి వాటికి ధనం ఖర్చు పెట్టడానికి మాత్రమే ధనం ఖర్చు ఉండడానికే అవకాశం ఉన్నాయి. ఏదేమైనా శనికి, శని మీ రాశికి గాయత్రి మంత్రం చేసుకోవడం వలన, సూర్యారాధన చేసుకోవడం వలన, అమ్మవారికి పూజలు చేసుకోవడం వలన, కృష్ణదుర్గ అమ్మవారికి చిన్న చిన్న హోమాలు కానీ, లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమ పూజ కానీ, ఇట్లాగా చేసుకోవడం వలన ఇంకా 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 డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.